హలో అండి, అందరికీ నమస్తే. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను, మీ అందరూ కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు అయితే సాటర్డే వ్లాగ్ అనేది మీరు చూడబోతున్నారు, సారీ ఫ్రైడే వ్లాగ్ అనేది మీరు చూడబోతున్నారు. సో ఇక్కడైతే ఏంటి అంగడి అంతా అని చెప్పేసి అనుకుంటున్నారేమో. మా హస్బెండ్ అయితే ఒక మ్యారేజ్కి వెళ్తున్నారండి. సో మ్యారేజ్ అయితే కడపలో అనమాట. డీటెయిల్స్ అన్నీ కూడా వ్లాగ్ చూస్తూ ఉంటే మీకు చెప్తూ ఉంటాను. సో నెక్స్ట్ ఇక్కడైతే బట్టలన్నీ తీసుకున్నారనమాట. ఈ మధ్య కొత్త కొత్తగా కొన్ని బట్టలు మా హస్బెండ్ స్టిచ్చింగ్ చేయించుకున్నారు. సో అత్తయ్య వాళ్ళ దగ్గర ఉంటే షర్ట్స్ ఇవన్నీ కొంచెం కొంచెం మంచి మంచిగా ఉన్నాయి, సెలెక్ట్ చేసుకొని అన్నీ ఒకేసారి స్టిచ్ చేయించుకున్నారనమాట. ఇంకా తనైతే రెడీ అవుతున్నారు. నేను కూడా వెళ్ళాల్సింది, బట్ కొన్ని కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయాను. అదేంటి అనేది మీకు వ్లాగ్లో చెప్తాను. సో ఇప్పుడు టైం అయితే 11:30 అట్లా అవుతుందండి. నేను ఆల్రెడీ ఈరోజు లంచ్లోకి అయితే పప్పు చేశాను అనమాట. అంటే ఇంక రేపు ఎట్లాగో హస్బెండ్ ఉండరు కదా, రేపు సాటర్డే, సో అందుకని చెప్పేసి పప్పు పెట్టేశాను అనమాట. ఇంకా తను ఏంటంటే లంచ్ తినేసి వెళ్ళు అంటే లేదు ఇప్పుడు కాదు, నేను అంటే మార్నింగ్ టిఫిన్ తినేసరికి లేట్ అయింది అనుకుంటా, ఇంకా మళ్ళీ బయట ఏదో జ్యూస్ అలా ఏదో తాగారంట, ఇంక అందుకని నాకు వద్దు, కొంచెం బిజినెస్ ఉంటే అది చూసుకొని ఇప్పుడే ఇంటికి వచ్చి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోతూ ఉన్నారు. ఇంకా నేను ఇక్కడ ఏంటంటే ఏ బట్టలు పెట్టను అని చెప్పేసి అక్కడ కొంచెం డిస్కషన్ అనేది జరుగుతూ ఉంది. ఇంకా లౌక్య అయితే ఉందండి నా దగ్గర, ఋత్విక్ లేడు, అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అత్తయ్య వాళ్ళు బిజినెస్కి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ టైంలో ఇక్కడ వదిలిపెడతారనమాట, మళ్ళీ నైట్ తీసుకెళ్ళిపోతారు. అంటే ఇద్దరు అట్లా చేసుకుంటూ ఉంటాం అనమాట, ఒకరు అక్కడ ఒకరు ఇక్కడ, లేదంటే ఉంటారు ఇక్కడైనా కానీ చెప్పేసి. సో 2 డేస్ నుంచి అయితే మళ్ళీ ఇక్కడే ఉన్నాడు ఋత్విక్. ఒక్కోసారి వాడికి ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాడు. అక్కడ అలవాటు కదా, బాగా స్కూల్కి వెళ్ళినప్పుడు అంతా కూడా అక్కడ చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర అలవాటు కాబట్టి సో అక్కడే ఉంటాడు మోస్ట్లీ వాడు. సో నెక్స్ట్ ఇక్కడైతే ఒక 2 జతలు బట్టలు అయితే పెట్టేశాను. మ్యారేజ్ అయితే ఒకరోజే అండి, రేపు మార్నింగ్ అనుకుంటా, సండే మార్నింగ్ అనుకుంటా మ్యారేజ్. సో మ్యారేజ్ అయిపోయిన వెంటనే ఇంక మళ్ళీ రిటర్న్ వచ్చేస్తానమాట, బట్ సేఫ్టీకి ఒక జత ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాడు. సో ఈరోజైతే వర్షం పడేలాగా ఉండండి, క్లైమేట్ చూసారు కదా ఎట్లా ఉందో. అసలు నేను వీడియో తీస్తున్నా కానీ మంచు పడినట్లుగా అట్లా అనిపిస్తుంది. టైం అయితే 11:30 అన్నాను కదా, 12 అప్పుడు నేను ఈ క్లిప్ షూట్ చేశాను. సో ఇక్కడైతే హౌస్ రెడీ అయిపోయింది చూడండి మంచిగా, అంటే స్లాబ్ వేసేసారు, హౌసెస్ కూడా రెడీ అయిపోతున్నాయి ఇంకొక 1 మంత్లో మంచిగా కలర్స్ అవి ఇవి వేసి. సో మంచి లుక్ వస్తుంది. అండ్ ఇక్కడ వెళ్ళే ముందు ఏంటంటే తనకి కొంచెం గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉంటుందండి. సో దానివల్ల ఏంటంటే ఇంకా నేను టిఫిన్ అంటే ఆ లంచ్ ఏం చేయను అని చెప్పేసి వెళ్తూ ఇంకా సోడా తాగుతున్నారనమాట. సో సోడా తాగడం వల్ల మనకి బ్యాడ్ ఏమో నాకైతే తెలియదు, కానీ గుడ్ ఏంటి అంటే గ్యాస్ అంతా కూడా బయటకు వచ్చేసి ఫ్రీ అయిపోతామండి అప్పటికప్పుడే. సో ఇంకా మా హస్బెండ్ అయితే ఫైనల్గా బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంతైనా కానీ 1 డే అయినా కానీ తను వెళ్తుంటే ఎందుకు నాకు బాధ అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి కూడా అంత ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ముందు కొన్ని రోజుల నుంచి కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫైనల్గా ఇంకా తనైతే వెళ్ళిపోయారు. ఇల్లు చూశారు కదా చిందర వందరగా ఉంది, ఇంకా ఇల్లు మొత్తం సర్దేసుకోవాలి. రేపు కొంచెం వర్క్ ఉందనమాట, ఇంకా అది రేపు ఇంక ఎట్లాగో హస్బెండ్ ఎవరు ఇంట్లో ఉండరు కాబట్టి నేను ఒక్కదాన్ని నీట్గా చేసేసుకుంటా. ఇంకా ఫైనల్గా ఇక్కడైతే నేను పప్పు ఉడికించుకున్నానని చెప్పాను కదా, తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. దానికోసం కొంచెం ఆయిల్ తీసుకున్నాను. సో ఈ గిన్నె చాలా బాగుంది కదా బండి, నేను ఇది తీసుకున్నాను అనమాట. తక్కువ అండే కాస్ట్ కూడా, బట్ చాలా బాగుంది. కానీ అంటే థిక్గా లేదు, చాలా థిన్ ఉందన్నమాట, అంటే పలచగా ఉంది. బట్ మనమేమి ఎక్కువ వాడాం కాబట్టి నాకైతే సరిపోతుంది, నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ తాలింపు కోసం కొన్ని ఆనియన్స్, ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు. కంపల్సరీ పప్పులో కానీ తాలింపులో కానీ వెల్లుల్లి నేను కొంచెం ఎక్స్ట్రానే వేసుకుంటానండి, హెల్త్కి మంచిది. మెయిన్గా నాకు ఆ ఫ్లేవర్ అంటే నచ్చుతుంది కాబట్టి. అండ్ ఇదైతే టమాటా పప్పు. సో ఒక చిన్న కుక్కర్ తీసుకోవాలి నాది, అంటే మనం నేను చేసేదేమో ఒక 1 టీ గ్లాస్ చేస్తాను పప్పు, అంటే వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి. బట్ ఇదేమో 1 కేజీ అనుకుంటాను. సో దానివల్ల ఏంటంటే నాకు కొంచెం చిన్నది అయితే బాగుండు అనిపిస్తుంది. అట్లానే డీమార్ట్కి వెళ్ళినప్పుడు చూస్తాను ఇంకా ఓకే ఇప్పుడు ఎందుకులే, మళ్ళీ నెక్స్ట్ టైం చూసుకుందాము, 12 అవి కొంచెం రేంజ్ ఎక్కువ ఉంటాయి కదా అవసరమా అని చెప్పేసి దీంట్లోనే అడ్జస్ట్ అయిపోతూ ఉంటామన్నమాట. సో ఫైనల్గా ఇక్కడైతే తాలింపు వేసేస్తూ ఉన్నాను.
సో పప్పులోకైనా తాలింపులోకైనా కానీ మనకి ఆనియన్స్ అనేవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. పప్పు నేను చేసిన పప్పు చారులు అయితే ఇంకా కొంచెం మాడినా పర్లేదు అనమాట, మంచి ఫ్లేవర్ వస్తుంది. మా అత్తయ్య అలానే చేస్తారు. సో మా అత్తయ్య చేసే పప్పు చారులో కొంచెం స్పెషాలిటీ ఉంటుందండి. ఏంటా అనుకుంటే తను బాగా ఆనియన్స్ ఫ్రై చేస్తారు, ఇంకా జీలకర్ర ఇవన్నీ కొంచెం ఎక్కువ వేస్తారనమాట, ఫ్లేవర్ సూపర్ వస్తుంది. సో ఫస్ట్లో నేను సేమ్ ప్రాసెస్ చేసినా కానీ ఆ ఫ్లేవర్ వచ్చేది కాదు. ఏంటా తేడా అనుకుంటే తర్వాత గమనించిన తర్వాత అర్థమైంది. సో ఈ విధంగా బాగా ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. అంటే పప్పులో కూడా కంపల్సరీగా మనం కొంచెం బాగా బ్రౌన్ అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటేనే బాగుంటుంది. సో మొత్తం ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను, తర్వాత రెండు ఎండుమిర్చి, ఇంకేమన్నా వేసుకునే పని అయితే కొంతమంది ఏంటంటే తాలింపు గింజలు అవి ఉంటాయి కదా, పచ్చిశనగపప్పు ఇలాంటివి కూడా వేసుకుంటూ ఉంటారు. బట్ నాకు అవన్నీ ఇష్టం ఉండదు. ఓన్లీ ఆవాలు, కొంచెం జీలకర్ర, ఈ మిగిలిన సామాన్లు అన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటాను అన్నమాట. సో ఫైనల్గా ఇక్కడైతే మనకి తాలింపు రెడీ అయిపోయింది. ఇంకా తీసుకెళ్ళి పప్పులో వేసేయడమే అనమాట. సో ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి, జస్ట్ కొంచెం ఒక 2 మినిట్స్ అట్లా ఆ ఫ్లేవర్ అంటే పప్పు ఉడికిపోయింది ఆల్రెడీ అండ్ తర్వాత అంటే కందిపప్పు కూడా మనం ఫ్రై చేసుకుని వేసుకున్నాను నేనైతే అండ్ తాలింపు కూడా ఫ్రై చేసింది. జస్ట్ కొంచెం అట్లా ఆ ఫ్లేవర్ దానికి పట్టేలాగా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అట్లా పెట్టుకుంటే చాలు. మళ్ళీ ఎక్కువ పప్పు చారులాగా తరలాల్సిన అవసరం లేదు. 2 మినిట్స్ అట్లా ఆ ఫ్లేవర్ ఆ పప్పుకి పట్టిపోతే సరిపోతుందన్నమాట. సో ఫైనల్గా పప్పు రెడీ అయిపోయింది. ఇక్కడ లౌకే పప్పుకి అంటే నిద్ర వచ్చేస్తుందంట, టీవీ చూస్తే పడుకుంటూ ఉండింది, మళ్ళీ పడుకుంటుందేమో, ఏం తినకుండా పడుకుంటే నైట్ నిద్రపోదు అని చెప్పేసి లౌకేకి ఏమో అన్నం కల్పిస్తున్నాను అనమాట. అంటే నేను పెట్టేదానికంటే కూడా తను కొంచెం తినడం అలవాటు అయితే బాగుంటుందని నా ఒపీనియన్ అండి. చిన్నప్పటి నుంచి నేను అలానే చేస్తాను. సో నాకు అది బాగా ఎక్స్పీరియన్స్ అనమాట. ఋత్విక్ ఏంటంటే మా అత్తయ్య బాగా ఎత్తుకొని పెట్టడం అలా అలవాటు చేసేసారు, దానివల్ల ఇప్పటికీ వాడు తినలేడు. లౌకేకి ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ఏదన్నా వేసివ్వడం, టిఫిన్ కానీ అలాంటివి వేసేయడం అలా అలవాటు చేశాను, అది ఇప్పటికైనా కానీ నీట్గా తింటుంది. సో ఆ డిఫరెన్స్ నేను గమనించిన తర్వాత ఎక్కువగా వాళ్ళకే వాళ్ళు తినడానికే ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట. అండ్ ఫైనల్గా పప్పు అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. నేనేమనుకున్నానంటే హస్బెండ్ ఉంటారు కదా, సో తను కూడా తినేసి వెళ్తారు అనుకున్నా. నమస్తే. సో ఆఫ్టర్నూన్ చూసారు కదా, మా హస్బెండ్ అయితే మ్యారేజ్ ఉంటే కడపకి వెళ్ళారండి. నార్మల్గా ఏంటంటే నేను కూడా వెళ్ళాల్సింది, బట్ కుదరలేదు. ఈ మధ్య అంతా కూడా అమ్మ వాళ్ళ ఊళ్ళో ఉండి కొంచెం హెల్త్ పడి ఇలా ఉండేసరికి నేను అంత ఓపిక లేదు, నేను రాలేను అని చెప్పేసి చెప్పాను. ఇప్పటికీ ట్రై చేశాము లాస్ట్ వరకు, బట్ కుదరలేదన్నమాట. ఇంకా తను ఒక్కరే వెళ్ళిపోయారు. ఇంకా ఋత్విక్ వచ్చారనమాట, ఇందాక అత్తయ్య వాళ్ళు బిజినెస్కి వెళ్తా పిల్లల్ని ఇద్దరిని ఇక్కడ వదిలిపెట్టారు. సో మళ్ళీ వచ్చి ఋత్విక్ని అంటే రేపు మళ్ళీ వీడియో షూట్ చేసుకోవడం నైట్ కొంచెం కష్టంగా ఉంటుంది కదా, ఇద్దరిని చూసుకోవడం అంటే వాళ్ళు వినరు మాట. వాళ్ళ డాడీ ఉంటేనే ఋత్విక్ ఉంటాడు అనమాట, ఇంకా అందుకని వాళ్ళ తాతయ్య రాగానే వెళ్ళిపోయాడు ఋత్విక్ అయితే. లౌకే పాప ఏమంటే ఈ మధ్య 2 డేస్ నుంచి అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే నైట్ కూడా అక్కడే ఉంటుంది. ఇంకా మమ్మీ నేను నీ దగ్గరే ఉంటానని చెప్పేసి లౌకే పాప ఏమో ఇక్కడే ఉంది. సో లౌకే పాపతో మాట్లాడండి, ఈరోజు అయితే మేమిద్దరమే ఇంట్లో ఉండాలి. చాలా రేర్గా అండి నేను ఒక్కదాన్నే ఉండడం, నాకు చాలా భయం అనమాట. భయం కాదు కానీ ఎప్పుడూ లేదు, అలవాటు లేదు. పెళ్ళికి ముందు కానీ పెళ్ళైన తర్వాత కానీ ఎవరొకరు ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే రీసెంట్ 2 టైమ్స్ అనుకుంటా బాలాజీ నగర్లో ఉన్నాం కదా, అప్పుడు ఒక్కసారి ఏమో ఉన్నాను, తను ఎక్కడికో అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఒకరోజు ఉన్నాను, అది మీకు ఎప్పుడు షేర్ చేయలేదు అనుకుంటా. అండ్ ఈ రోజు అయితే ఇంకొకసారి జ్యూస్ ఇస్తారు. మాట్లాడతావా అత్తయ్య మామయ్యతో? మాట్లాడు, చాలా రోజులు అయింది. ఆంటీలు బాగున్నారా? అమ్మమ్మలు? అమ్మమ్మ బాగున్నావా? తాతయ్యలు బాగున్నారా? అంకుల్స్ బాగున్నారా? మీ పేరేంటండి? నువ్వు ఆన్సర్స్ ఇస్తేనే నీకు ఇస్తాను, లేదంటే ఇవ్వను. చెప్పు చెప్పు, చిట్టి చిలకమ్మ చెప్పు నాన్న ప్లీజ్. చిట్టి చిలకమ్మ అమ్మ కుట్టింది తోటికెళ్ళాం, పండు తెచ్చాం, ఇంకా తోటికి వెళ్ళి యాపిల్ తెచ్చేసే గుటుక్కు వింగా గుటుక్కు. మమ్మీని ఏమనాలి చెప్పు. అనిత. అనిత అంటావా? అమ్మ అనాలి. అమ్మ. అనిత అంటావా?
డాడీ నేమ్ అంట సురేష్ సురేష్ అంటావా డాడీ కొట్టి కొట్టి పడేస్తారు నిన్ను నానా నానా గుడ్ గర్ల్ హలో ఫ్రెండ్స్ ను మాట్లాడు నేను అది ఆపేసేస్తా పట్టుకొని హలో ఫ్రెండ్స్ అన్న హలో ఫ్రెండ్స్ పట్టుకో హలో ఫ్రెండ్స్ మమ్మీ చేత సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మీ చేత కాదు మమ్మీ ఛానల్ ని అనాలి మమ్మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సో చూసారు కదా లవ్కి ఈ మధ్య చాలా రోజులైంది మీతో మాట్లాడి అందుకని చెప్పేసి కొంచెం మనతో మాట్లాడించాను తను బాగా యాక్టివ్గా ఉండి తనకి మాట్లాడాలనిపిస్తే మాట్లాడుతుందండి లేదంటే ఎంత ఇబ్బంది పెట్టినా మాట్లాడదు అనమాట సో ఫైనల్గా ఇప్పుడు టైం అయితే 9:30 అయింది ఇక్కడ నేను బిగ్ బాస్ చూస్తూ అన్నం తింటూ ఉన్నాను అనమాట నాకు చాలా ఇష్టం బిగ్ బాస్ని నేను మా హస్బెండ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నామండి నాకు బాగా నచ్చింది నేను ఫస్ట్ సీజన్ చూడలేదు సెకండ్ సీజన్ చూడలేదు థర్డ్ సీజన్ చూశాను ఇంకా అప్పటి నుంచి అడిక్ట్ అయిపోయాను అనమాట అంతకుముందు ఏంటి గోల ఏంది వాళ్ళని ఒక ఇంట్లో పెట్టడం ఏంటి వాళ్ళు తినడం ఏంటి పడుకోవడం ఏంటి గొడవలు ఏంటి అని చెప్పేసి అనుకునేదాన్ని ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్స్ అంటే థర్డ్ చూసిన తర్వాత ఇంకా నాకు బాగా అర్థమైంది అనమాట ఇంక అప్పటి నుంచి దానికి అడిక్ట్ అయిపోయాను ఇప్పుడు ఫోర్త్ సీజన్ స్టార్ట్ అయింది కదా సో ఇది కూడా ఏంటంటే నేను మా హస్బెండ్ బాగా చూస్తూ ఉన్నామన్నమాట సో ఇంకా బిగ్ బాస్ చూసి తర్వాత ఏంటంటే మొన్న దసరా వేడుక ఒకటి వచ్చింది కదా మా టీవీలో అది కూడా షో చూసాము ఇక్కడ లౌక్య పాప ఒక సాంగ్కి డ్యాన్స్ వేస్తూ ఉందండి అది మీకు కొంచెం మ్యూజిక్ కూడా యాడ్ చేశాను చూడండి అసలు ఈ స్టెప్ ఎక్కడ నేర్చిందో అర్థం కావట్లేదు ఇంకా నాకు అది చాలా విచిత్రం అనిపించింది జస్ట్ అట్లా అంటే ఉగాది దసరాది ప్రోగ్రామ్ అన్నాను కదా దాంట్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ వస్తుంటే దాన్ని చూసి వేస్తూ ఉంది ఇంకా అదే స్టెప్ ప్రతిదానికి దాని ఆ మ్యూజిక్కి అది వేసే స్టెప్కి నాకు చాలా ఫన్నీ అనిపించింది అందుకని నాకు కొంచెం అలా షూట్ చేశాను సో టైం అయితే 11:30 అవుతుంది ఒక టైం ఉంది మీకు అనిపించదేమో 11:40 అయింది సో ఇప్పటివరకు నేను ఏంటంటే బిగ్ బాస్ చూశాను తర్వాత ఒక వీడియో ఎడిటింగ్ ఉంటే చేసుకున్నాను ఇంకన్నీ కంప్లీట్ అయిపోయాయి లోకే బాబు కూడా పడుకొని నిద్రపోయింది ఇప్పుడే రూమ్లో అలా పడుకోబెట్టి ఇప్పటివరకు మెలుకొనింది ఆఫ్టర్నూన్ పడుకునింది అందుకని పడుకోలేదు దాన్ని కూడా బిగ్ బాస్ అవి చూస్తూ ప్రోగ్రామ్స్ ఆడుకుంటూ ఉన్నింది అనమాట సో నా ఒళ్ళోనే పడుకొని నిద్రపోతే తన్ని తీసుకెళ్ళి పడుకోబెట్టా అండ్ ఇక్కడైతే ఫైనల్గా పాలు తాగేయడం పడుకోవడం ఫైనల్గా మొత్తం కంప్లీట్ అయిపోయింది అంటే పాలు తాగేసాను అంట్లు ఎక్కడ ఒక్కటి సర్ది పెట్టేశాను ఇంక మళ్ళీ నార్మల్ రొటీన్ మార్నింగ్ రొటీన్ అనమాట ఆయనకి కూడా ఫోన్ చేశాను సో ఇందాక 9:30 అప్పుడు అనుకుంటా వెళ్ళిపోయారు మ్యారేజ్ దగ్గర కూడా చేరుకున్నారంట ఇంకా రేపు మార్నింగ్ అనుకుంటే ఎర్లీ మార్నింగ్ మ్యారేజ్ 7 or 8 అనుకుంటా సో మ్యారేజ్ అయ్యగానే తను ఇంకా రిటర్న్ వచ్చేస్తారు రేపు ఈవినింగ్ కల్లా వచ్చేస్తారు కడప అంటే మాకు 5 hours పడుతుందండి నెల్లూరు నుంచి సో రేపు ఈవినింగ్ 4-5 కల్లా వచ్చేస్తారు సో అది ఈరోజు మ్యాటర్ అయితే ఈరోజు వ్లాగ్ అయితే అంటే షేర్ చేద్దాం అనిపించింది ఎలా ఉంటాను ఏంటి నార్మల్ డైలీ రొటీన్ చూస్తూ ఉంటాం కదా సో ఇలాగ హస్బెండ్ లేకుండా ఒకరోజు ఎలా ఉంటుంది నా సిచ్యువేషన్ ఏంటి అది మీకు షేర్ చేశాను ఈరోజు వ్లాగ్లో లౌక్యం చూపిస్తాను పిల్లలు పడుకున్నప్పుడు చాలా క్యూట్గా ఉంటారు నాకు చాలా ఇష్టం బాబాయ్ ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది ఛార్జింగ్ పెట్టేసి ఇంకా నిద్రపోవడం నిద్ర వచ్చేసింది బాగా అందుకనే నార్మల్గా అయితే ఆయన ఉంటే మాట్లాడుతూ ఉండేదాన్ని ఆయన లేదు కాబట్టి కొంచెం నిద్ర వచ్చే వరకు టీవీ షో చూసి పడుకుంటున్నాను సో ఇంక ఇక్కడ చూసారు కదా లోక్య పాప క్యూట్గా పడుకునింది నా వల్లనే పడుకొని నిద్రపోయిందండి ఆ ప్రోగ్రామ్ చూస్తూ మమ్మీని వల్ల బజ్జుంటాను అని చెప్పేసి పడుకొని నిద్రపోయింది అనమాట ఇంకా తర్వాత తీసుకొచ్చి ఇక్కడ బెడ్ మీద పడుకోబెట్టాను ఇంకా దాన్ని ఏంటంటే కొంచెం గోడవైపట్లు వేసి ఇంకా మేమైతే పడుకుంటున్నాము టైం చెప్పాను కదా 11:40 అయిపోతుంది నిద్ర రాలేదు డైలీ ఏంటంటే ఈ మధ్య అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఒక టైం అనేది మెయింటైన్ చేస్తున్నాను నైట్ పడుకోవడం కానీ మార్నింగ్ లేవడం కానీ అలా సో నైట్ అయితే కొంచెం అలా జరిగింది నైట్ నా పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా నేను లాస్ట్లో మీతో మాట్లాడాను చూడండి ఇక్కడ మన ఇంట్లో బ్యూటిఫుల్ మందారం ఒకటి డైలీ ఒకటి పూస్తూ ఉందండి చాలా బాగుంది దేవుడికి పెట్టుకోవడానికి అంటే బాగా వస్తుంది అన్నమాట చెట్టు ఇంకొంచెం పెద్ద కుండి అయితే బాగా వస్తుంది కొంచెం పెద్ద అయిన తర్వాత కింద కూడా ఒకటి తీసుకెళ్ళి వేస్తాను బాగా పూలు పూస్తుంది కదా ఎవరికైనా హోజ్ అవుతుంది దేవుడికి ఇంకా ఈ విధంగా రోజా మొక్కలు కూడా బాగా ఫ్లవర్స్ పూస్తూ ఉన్నాయన్నమాట అందరికీ నమస్తే
सो మార్నింగ్ అయిపోయిందండి మార్నింగ్ ఒక చిన్న క్లిప్ అనేది షూట్ చేసి వ్లాగ్ లో ఇంక్లూడ్ చేశాను కదా సో తర్వాత అయితే వ్లాగ్ మరీ లెంగ్త్ అయిపోతది అని చెప్పేసి నేను మళ్ళీ ఏం షూట్ చేయలేదు ఆఫ్టర్నూన్ ఒక వీడియో షూటింగ్ అంటే షూట్ చేస్తూ ఉన్నాను ఇంకా దీన్ని కూడా ఎండ్ చేద్దాము మీతో మాట్లాడాలి కొంచెం అనిపించింది సో నైట్ హస్బెండ్ లేకుండా ఒక్కదాన్నే నా ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే నేను పాప లేకపోతే ఇంకా భయమేస్తది బట్ పాప అంటే ఒక ధైర్యం ఉంటుందండి చిన్న పిల్లలు పెద్ద పిల్లలు కాదు కానీ పిల్లలు ఉంటే ఒక ధైర్యం అనేది వస్తది నార్మల్ మనం ఒక్కమంటే హ్యాండిల్ చేయలేకపోవచ్చు బట్ పిల్లలు ఉంటే నాకు నిజంగా లౌక్యా ఉంది కాబట్టి కొంచెం అనిపించలేదు అండ్ ఫోన్ నాకు ఫుల్ సపోర్ట్ అన్నమాట 12:30 వరకు నిద్ర రాలేదండి అసలు ఎంతైనా కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి వెళ్తే కొంచెం ఆలోచనలు అట్లా ఉంటాయి కదా సో 12:30 వరకు నిద్ర రాలేదు 12:30కి మొబైల్ చూస్తుంటే ఇంక నిద్ర వచ్చేస్తుంది ఇంకా మార్నింగ్ మళ్ళీ లేవాలి పనులు ఉన్నాయి కదా అని చెప్పేసి పడుకున్నాను అన్నమాట పడుకున్న తర్వాత కొన్ని కలలు కూడా వచ్చాయండి నార్మల్ గా డైలీ అంటే మనం భయపడినప్పుడే కలలు అనే వస్తాయి నేను ఆలోచిస్తూ ఉన్నాను ఒకవైపు బట్ మళ్ళీ డైవర్ట్ చేసేసుకుంటున్నాను అన్నమాట మనం భయపడినప్పుడే కలలు ఇలాంటివన్నీ వస్తాయని చెప్పేసి నాకు నిన్న అర్థమైంది సో కొంచెం భయంగా అట్లా ఉండేసరికి ఒక పీడకల కూడా వచ్చింది అన్నమాట ఇంకా మళ్ళీ గుర్తులేదులేండి ఆ టైంలో మెలకు వచ్చిందంటే భయపడేదాన్ని మార్నింగ్ గుర్తొచ్చింది అన్నమాట ఇలా కలు వచ్చింది కదా అని చెప్పేసి బట్ ఆ టైంలో నాకైతే గుర్తురలేదు నిజంగా చాలా భయం అనిపించింది చాలా భయంకరంగా కూడా వచ్చింది ఎందుకంటే నేను భయపడుతూ మన ఊహలే కలలు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు అది నాకు నిజమే అనిపించింది నేను భయపడుతున్నాను కాబట్టి అలాంటి కల వచ్చింది అన్నమాట ఇంకా నైట్ అయితే కొంచెం భయం భయంగా అట్లా గడిచిపోయింది మార్నింగ్ 7కి లేచా అన్నమాట సో ఇంకా నార్మల్ రొటీన్ మీరు చూసారు కదా ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఎట్లయినా కానీ మనకంటూ మనం ఒక ధైర్యాన్ని అయితే ఇచ్చుకోవాలి ఎప్పటికైనా కానీ ఏమంటారు ఇండిపెండెంట్గా నిలబడాలి సపోర్ట్ అనేది ఉండాలి కొంతవరకు మాత్రమే మనకు మనం ధైర్యం చెప్పుకోవాలి మనకు మనమే స్ట్రాంగ్గా ఉండాలి ప్రతి ఒక్క ఉమెన్ కూడా సెన్సిటివ్గా ఉండకుండా నాకు కూడా అలవాటు లేదండి జస్ట్ ఒక సెకండ్ టైం అనుకుంటుంది సెకండ్ ఆర్ థర్డ్ టైమ్ అంతకుమించి ఎక్కువ ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి థర్డ్ టైము ఇంట్లోకి వచ్చినప్పుడు ఒకసారి ఉన్నాను అనమాట రీసెంట్గా ఒకసారి హస్బెండ్ ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు భయమే బట్ స్ట్రాంగ్గా ఉండాలి నేర్చుకోవాలి అని చెప్పేసి అలవాటు చేసుకుంటూ ఉన్నాము ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉన్నాను సో అది ఇంకొక 2-3 డే అంటే ఇంకొక 2-3 టైమ్స్ అలవాటు అయిపోతే ఓకే సెట్ అయిపోతాము ఓకేనా ఇది ఫ్రెండ్స్ నా ఎక్స్పీరియన్స్ అయితే నైట్ అయితే చాలా భయం వేస్తుంది నిజంగా కానీ డైవర్ట్ చేసేసుకుంటూ ఉంటాను నేనైతే ఆలోచన వచ్చింది అనుకోండి ఏదైనా కానీ ఆలోచిస్తాను మళ్ళీ ఓకే అలా డైవర్ట్ చేసేసారని ఫోన్ లేదని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడము సాంగ్స్ వినడం ఇట్లా డైవర్ట్ చేసేసుకుంటూ ఉంటాను ఆ విధంగా నేనైతే స్ట్రాంగ్ అవుతాను సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వ్లాగ్ అయితే వ్లాగ్ అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బై బై